సనాతన ధర్మంలో ఎప్పుడు భార్య అన్నది చెప్పినా శక్తి అని గుర్తు. భార్యని దేనికి సంకేతిస్తారంటే శక్తిని స్త్రీ రూపంగా సంకేతిస్తారు. అమ్మగారి యొక్క వాగ్రూప శక్తి సరస్వతి. అందుకే సరస్వతి అంటే ప్రవాహము అని గుర్తు. దట్ విచ్ ఫ్లోస్ ఈ సరస్వతి, ఏది ప్రవహిస్తుందో అని సరస్వతి. అందుకే బాగా గుర్తుపెట్టుకోండి, సర్వనాశనం అయ్యేది ఎప్పుడు అంటే విద్యయందు మోహము కలిగితే. తన విద్యయందు మోహం కలిగిందనుకోండి పండితుడికి, పండితుడు అన్న మాటకు అర్థం నా ఉద్దేశంలో ఏదో నాలుగు పద్యాలు చెప్పేవాడని కాదు, పండాహ జ్ఞానము కలిగినవాడు. ఆయన ఏమండే మీరు కొంచెం నాకు ఇది చెప్తారా అని అడిగారు అనుకోండి, నువ్వేమిస్తావు అని అడిగాడు అనుకోండి, వాడు భ్రష్టుడైపోతాడు ఉత్తర జన్మలయందు. ఎందుకో తెలుసా, ఆవు పచ్చిగడ్డి పుట్టల మీదకి వెళ్ళి తింటుంది, గబగబ గబగబ తిని వచ్చి నెమర వేస్తుంది, లోపల చిక్కటి పాలగా చేస్తుంది. ఇప్పుడు పాలని ఒకసారి వదిలిందా ఇక వెనక్కి తీసుకోవడం రాదు ఆవుకి. దేనికి వదులుతుంది? మంత్రం చేస్తే వదలదు, దూడ వెళ్ళి రెండు గుద్దులు గుద్దితే వదిలేస్తుంది. అయ్యా మీరు తప్ప నాకు ఎవరు చెప్తారండి, కరుణించి నాకు చెప్పండి అని వెళ్ళి పాదములు పట్టుకునేటప్పటికి చెప్పకుండా ఉండలేక తాను కష్టపడి నేర్చుకుని నెమరవేసి తెలుసుకున్న విషయాన్ని ఆపకుండా వాగ్ధార కింద ఎవడు వర్షించేస్తాడో విద్యయందు మోహము లేకుండా వాడు విద్వాంసుడు, వాడు పండితుడు, వాడు లోకోపకారి, మేఘము వంటి వాడు. కాబట్టి విద్యయందు మోహం ఉన్నా, నీరు ప్రవహించకపోయినా, సన్యాసి తిరగకపోయినా పాడైపోతాయి. సన్యాసి ఒక చోట ఉండకూడదు, తిరుగుతూ ఉండాలి. నీరు ఒక చోట ఉండకూడదు, దుర్వాసన వస్తుంది, ప్రవహించాలి. వాక్కు ఒకటి ఎందు ఉండిపోకూడదు. నేను నేర్చుకున్నది నా ఎందే ఉండిపోయింది అనుకోండి, నేర్చుకున్నదంటూ ఏమైనా ఉంటే ఉండిపోయింది అనుకోండి, లోకానికి పనికిరాదు. అది వాగ్రూపంలో ప్రవాహం అయిందనుకోండి, పనికి వస్తుంది పది మందికి. అందుకే సరస్వతి అంటే ప్రవాహము, ప్రవాహము వాగ్రూపము, వాక్కుగా వెళ్ళాలి. వాక్కుగా వెళ్ళాలంటే నాలుక మీద నర్తనం చెయ్యాలి వాగ్దేవిగా. అందుకని సరస్వతి బ్రహ్మగారికి నాలుక మీద ఉంటుంది, అందుకని విడివడి కనపడకూడదు. అందుకు కనపడ్డారు కలిసి. ఇది భృగువుకి తెలియదా? నేను మీతో మనవి చేశాను కదా, తెలిసినా సందర్భంలో ఇంకోలా అనిపించడం బుద్ధి మాయకు వశమైందని గుర్తు. ఇప్పుడు అందుకని అమ్మా నువ్వు ఒక ఆయనకి నాలుక మీద ఉన్నావు, ఒక ఆయనకి వదనారవింద వక్షో శ్రీ మహావిష్ణువుకి గుండెల్లో ఉంటుంది. గుండెల్లో ఉంటుందంటే ఇక్కడ పెట్టుకుంటాడని, ఇక్కడ పెట్టుకుంటే చాలా అసహ్యంగా ఉండదండి. అన్నమాచార్యులు వారు మనమైతే హడిలిపోయి ఇలా చేతులు కట్టేసుకుని అయ్యి బాబోయ్ 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 అంటాం, కానీ వెంకటేశ్వర స్వామి వారిని దెప్పి పొడిచాడు. ఏమయ్యా బుర్ర ఉందా నీకు, ఇంతమంది పిల్లలం వచ్చామా అసహ్యంగా ఇద్దరు భార్యల్ని చెరుకో పక్కా పెట్టుకుని ఉయ్యాలా ఊగుతూ కనపడతావా, ఏమైనా మర్యాదగా ఉందా నీకు అలా, ఏమయ్యా కూర్చోవడం ఏమిటి, ఉభయనాచారుల్ని పక్కన పెట్టుకుని ఉయ్యాలలు ఊగుతూ అదేం దర్శనం అని వెంటనే ఆయన అన్నారు, ఆ అర్థమైంది, అలల చించలమైన ఆత్మలందుండని అలవాటు చేసేవి ఉయ్యాల, ఎందుకు నీకు ఈ ఉయ్యాల అలవాటైందో నాకు అర్థమైందన్నారు. అది భక్తి, అది పండాలి, అది పండితే అందం. విష్ణువు గుండెల్లో లక్ష్మిని పెట్టుకుంటారంటే ఏదో ఓ తాడుగట్టి ఓ కొయ్యబల్ల వేసి దాని మీద ఆమెను కూర్చోబెట్టుకు తిరుగుతుంటారని కాదు దాని ఉద్దేశం. విష్ణువు స్థితికారుడు, స్థితికారుడు అంటే పరిపాలనాంశ ఎందు ఉంటారు ఆయన. ఇప్పుడు పరిపాలనాంశ కలిగిన వాడికి గుండెలలో కారుణ్యం ఉండాలి. దయలేని పరిపాలకుడు ఎటువంటి వాడు అంటే వాల్మీకి మహర్షి రామాయణంలో మారీచుడితో అరణ్యకాండలో ఓ మాట చెప్పిస్తారు, చాలా అద్భుతంగా అంటారు ఆయన ఆ మాట. రావణ నువ్వు ఉన్నావు, రాముడు ఉన్నాడు, మీ ఇద్దరికి తేడా ఏమిటో తెలుసా? రాముడు పిల్లల వెనక తండ్రిలా నడుస్తాడు, నువ్వు మేకల వెనక తోడేళ్ళలా నడుస్తావు అన్నాడు. పిల్లల వెనక తండ్రి నడిచి ఎవరైనా పిల్లాడు సరిగా నడవకపోతే ఓ మొట్టికాయ కొట్టాయి ఇట్లాడు, అలా పక్క వెళ్ళకు మారిపోతావు అటు ఇటు వెళ్ళిపోతా అంటాడు. తండ్రి మొట్టికాయ కొట్టడంలో కొడుకుకి రక్షణ ఉంది, తోడేలు మేకల వెంట తిరగడంలో ఓ మేక గల్లంత అయిపోతుంది. నీ పరిపాలన అటువంటిది అంటాడు. కాబట్టి కేవలము పరిపాలన అంటే తప్పు చేసిన వాడిని ఉతికేస్తూ ఉండడం, తనకిష్టమైన వాడిని నెత్తి మీద పెట్టుకుంటుండడం అది కాదు పరిపాలన అంటే. పరిపాలకునికి దయ ఉండాలి. దయలేని పరిపాలన అర్థం లేని పరిపాలన. అరే వాడు ఏ పరిస్థితుల యందు అలా చేశాడు తెలుసుకుని ఉంటాడే వాడు ధన్యుడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.